కార్యానికి ఒక సత్కారం ఈ పుస్తక ఆవిష్కరణ. సినిమా పుట్టిన దగ్గర నుంచి సినిమా పెరిగేంత వరకు వాటిని విశ్లేషిస్తూ ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాస్తూ వచ్చారు. వచ్చిన వాటిలో కొన్ని మంచి పుస్తకాలు ఉన్నాయి, కొన్ని గొప్ప పుస్తకాలు ఉన్నాయి, కొన్ని పుస్తకాలు మిగిలిపోయాయి. ఇప్పుడు 50 బాలీవుడ్ క్లాసిక్స్ మీద ఖదీర్ బాబు చేసిన ప్రయత్నం, ప్రయోగం ఈ పుస్తకం. చాలా మంచి ప్రయత్నం. మనస్ఫూర్తిగా కళాకారుడు, స్త్రీ కళాకారుడైనా, రంగస్థల కళాకారుడైనా, ఏ కళాకారుడైనా సరే మనస్ఫూర్తిగా అభినందించాల్సిన ప్రయత్నం, ప్రయోగం. నిజంగా నాకు పుస్తకం ముందుగా ఇచ్చాడు. ఏ విధంగా భరణి స్పందించాడో అంతగానో నేను స్పందించాను. ఎందుకంటే భరణి కంటే, ఇక్కడున్న వాళ్ళందరికంటే ఈ 50 క్లాసిక్స్లో ఉన్న మనుషు ఎక్కువ అనుబంధం, డైరెక్ట్ అప్రోచ్, వాళ్ళతో కలిసి, వాళ్ళతో తిరిగి, వాళ్ళతో పనిచేసిన అనుభవం నాకు ఉంది. కాబట్టి నేను చాలా ఎక్కువగా దీన్ని అనుభవించగలిగాను. ఇందాక సంజీవ్ కుమార్ గురించి భరణి చెప్తుంటే అది వాస్తవం. సంజీవ్ కుమారు సంజీవ్ కుమార్గా కాదు, పరిచయం అందరికీ హరిపాయిగా. అతను జీవితంలో అతనికి రెండే ఉన్నాయి, ఒకటి సినిమా, రెండు తల్లి. ఒకటి తల్లి, రెండు సినిమా. ఇంతకు తప్పించి ఇంకేమీ లేవు. కానివ్వండి, అరవం కానివ్వండి, కన్నడం కానివ్వండి, మలయాళం కానివ్వండి, మనం ప్రేమిస్తాం, వాళ్ళనే మనం ప్రచారం చేస్తాం. కానీ మన దురదృష్టం ఏమిటంటే తెలుగు వాళ్ళకి హృదయం చాలా విశాలమైన హృదయం. మనం ఎవరినైనా సరే మనతో సమానంగా కూర్చోబెడతాం, సమానమైన గౌరవం ఇస్తాం, సమానమైన ప్రచారం ఇస్తాం. అవసరమైతే మన వాళ్ళని కూడా కాస్త కిందకి తొక్కేసి మన వాళ్ళకంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళని చెప్తూ ఉంటాం. కానీ మీకు మిగిలిన భాషల్లో అలా కాదు. ఐ హ్యావ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. 41 దర్శకుడిగా, 180 సినిమాల దర్శకుడు, సినిమాలు కంప్లీట్ చేసిన సందర్భంలో 40 ఏళ్ళ నుంచి ఈ పరిశ్రమలో ఉన్న నన్ను కానీ, ఒక రాఘవేంద్రరావుని కానీ, ఒక విశ్వనాథ్ గారిని కానీ, ఒక బాపు గారిది కానీ తమిళ పత్రికల్లో కనీసం సినిమా కాలమ్స్లో మా బొమ్మ కానీ, పేరు కానీ 40 ఏళ్లలో ఎవ్వరూ టమిలియన్స్ రాయలేదు అంటే ఇది గర్వంగా ఫీల్ అవ్వాలా, సిగ్గుగా ఫీల్ అవ్వాలో చెప్పండి. అదే నిన్న కాక మొన్న మెగాఫోన్ పట్టుకున్న ఒక దర్శకుడిని మనం కవర్ పేజీ వేసి వాళ్ళని ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడుతున్నాం. అది తప్పని చెప్పడంలా, అది విశాల హృదయం అనాలో, మన వాళ్ళని మనం ఉంచుకోవడం అనాలో కూడా మనం ఆలోచించుకోవాల్సిన ఒక. సో నేను ఖదీరు ఫస్ట్ హైదరాబాద్ ఖదీర్ వచ్చినప్పుడు నా రూమ్లోనే దిగాడిద్దరికీ కామన్ ఫ్రెండ్ రవి అనే ఒక అతను ఉండేవాడు, రవికుమార్. అతనిలో ఎంత రచయిత ఉన్నాడో నాకు తెలియదు, నేను పాటల రచయితను అవుతానని. వేరువేరు కోణాల్లో, వేరువేరు యాంగిల్స్లో సక్సెస్ అయ్యాడు అనుకున్న రంగాల్లో. సో ఖదీరు కథలన్నీ చదివాను నేను, ఆయన రాసిన పుస్తకాలన్నీ కూడా ఇంతకుముందు. చాలా మంచి శైలి. సో ఈ పుస్తకం డెఫినెట్గా రైటర్గా ఖదీరు కీర్తి ప్రతిష్టలు మరింతగా ఎదగాలని కోరుకుంటూ ఈ వేదిక మీద గౌరవనీయుడు డాక్టర్ దాసరామరావు గారు రావడం నిజంగా పరిపూర్ణత సంతరించుకున్నట్టుంది ఫంక్షన్కి. అలాగే రామ్ గారు, నాకు రామ్ గారు ప్రొడ్యూసర్గా తెలుసు. సో ఇలాగ అనుకోని రంగాల నుంచి వచ్చి రకరకాల రంగాల్లో ఇలా సీట్లు అవ్వడం హ్యాపీగా ఉంది. అందరు మంచి మిత్రుల మధ్యలో ఈ ఫంక్షన్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. శ్రీధర్ గారికి, వేదిక మీద ఉన్న మా గురువులు భరణి గారికి, అందరికీ
నమస్కారం తెలియజేస్తూ కవిరు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ కలో నిజమో తెలియని ఆనందంలో ఉన్నాను, ఎందుకంటే మా అమ్మ ఇక్కడే ఉంది. మేము కావలిలో మా నాన్న మమ్మల్ని సినిమాలకి పెద్దగా వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆయన ఇష్టపడే సినిమాలు వస్తే ఆయన సెకండ్ షోకి ఆయనే తీసుకెళ్ళాలి. ఆయన లేకుండా మేము సినిమాలకు వెళ్ళడానికి ఇష్టపడ్డాం. అట్లాంటిది ఒకరోజు మా నాన్న ఊరు వెళ్తే మెడ్రాస్కి సామాన్ల కోసం మా ఇంటి దగ్గర ఉన్న శ్రీరామ్ థియేటర్లో సర్దార్ పాపారాయుడు వచ్చింది. మా అమ్మ తెగించి మమ్మల్ని అందరినీ మ్యాట్నీకి తీసుకెళ్ళింది. అట్లాంటి ఒక గొప్ప డైరెక్టరు ఇవాళ నేను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని నేను కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదు. నా పుస్తకం రాయడం ఒక ఎత్తితే ఆయన వచ్చి పెద్ద మనసుతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన సినిమా పనులతో ఇవాళ నిజానికి ఊర్లో కూడా ఉండకూడదు, నా కోసమే ఆగారు ఈ పుస్తకం మీద ప్రేమతోటి. గురువుగారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. బాలీవుడ్ క్లాసిక్స్ ఆలోచన చెప్పగానే నేను నిజానికి చాలా బ్లాంక్గా ఉన్నాను. బాలీవుడ్ క్లాసిక్స్ అంటే నేను మళ్ళీ ఆవార 420 వీటి మీద దృష్టి పెడుతుంటే రామ్ గారు అన్నారు, అలా కాదు బాబు, ఒక టైం తీసుకో, ఒక టికెట్కి కన్ఫైన్ అయ్యి రాస్తే బాగుంటుందని నన్ను చేశారు. అలా పుట్టింది ఈ కలర్ క్లాసిక్స్. రామ్ గారి ఆ అడ్వైస్ నాకు చాలా పడింది, థ్యాంక్ యూ. ఈ కాలం వస్తూ ఉండగా శ్రీధర్ గారు ఫాలో అవుతున్నట్టుగా నాకు బాబురావు గారు చెప్తుండేవాళ్ళు, ఆయన చాలా ఇష్టపడుతుంది. ఈ పుస్తకం కాలం ముగిసిన వెంటనే పుస్తకం తేవాలి అనుకుంటుండగా ఎవరు తేవడం ఎందుకు నేను తెస్తానని ఆయన చాలా సంతోషంగా ముందుకొచ్చి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు, అంకితం తీసుకున్నారు. ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. భరణి గారు 15 ఏళ్ల క్రితం ఒక మిట్ట మధ్యాహ్నం పూట సడన్గా నాకు ఫోన్ చేశారు. అప్పటికి ఆయన చాలా 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 పెద్ద బిజీ స్టార్గా ఉన్న టైంలో నేను చిన్న కుర్రాడిని, 25 ఏళ్ళకి కథలు రాస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వీక్లీలో దుర్గామిట్ట కథలు చదివి నేను ఎవరో తెలియకపోయినా కేవలం అందులోని స్పాట్ కనిపెట్టి ఈ కుర్రాన్ని ఎంకరేజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆఫీస్కి ఫోన్ చేసి నన్ను కనిపెట్టి అభినందించారు. అప్పటి నుంచి నా వర్క్ని ఆయన ఫాలో అవుతున్నారు. ఆయన చాలా సహృదయంతో ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాన్ని ఆశీర్వదించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఈ సందర్భంగా ఇప్పుడు నేను పనిచేస్తున్న నా సంస్థ చైర్మన్ జగన్ గారిని, మా ఎడిటోరియల్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి గారిని, మా ఎడిటర్ మురళి గారిని నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.